Rendivella Yirvanalgu Sarvatrika Ennikalu Lakshyanga Kendra Mantrivarga Vistaranaku Rangam Siddham Chesaru Pradhani Modi Vacche Edadi Ennikalu Jarige 5 Rashtralaku Samuchita Sthanam Kalpinchanunnaru Ee Dafa Ennikallo Maro 20 Nunchi 25 Mandiki Mantri Padavulu Dakke Avakasam Undi Panitiru Kanabarchani Variki Udvasana Tappadu Antunnaru Kendra Mantrivarga Vistaranaku Rangam Siddhamaindi Neti Sayantram 6 Gantalaku Pradhanamantri Modi Mantrivarga Vistarana Chepattanunnaru రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ప్రధానంగా శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్కు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈసారి యువతకు వెనుకబడిన వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యావంతులు మహిళలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రివర్గంలో 24 మంది మహిళలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. Kendra Mantri Vargamlo, Prasutam Yabarinu Mandi Undaga, Kotaga Moro Yeravenuchi, Ravaya the Mandiki Chota Dakavachani Telestondi, Ram Vilas Pasavan, Suresh Angadi, Harsimrat Kaur, Sevasari MP Arvind Savant Sthanal and Bharti Chedam Saha, Vakatikante, Eku Sakala Chustana Mantrulaku, Panibaran Takinche Avakasamundi, Aso Maji CM Sarbananda Sonowal, Maharashtra Maji CM Nara and Arane, Itiwala Mukhyamantri Padavunchi Vaidulugina, Tirath Singh Rawatku. Kendra Mantri Vargamlo, Chotu Dakavachani Telestondi, Bihar Maji Upamukhyamantri Susil Kumar Modi Perkuda, Pradhananga Vinipistondi, Uttar Pradesh Saha, Vacheyada, the Sasanasava Yenikala Jaraguna, Aidu Rashtralaku, Mantri Vargamlo, Samuchita Sthanam Dakkarandi, Madhya Pradesh Nunchi, Jyotiraditya Sindhya, Rakesh Singh Perkuda, Pracharamlo Unnai, Bihar Nunchi, LJP Neta Pasupati Kumar Paras, UP Nunchi, Apnadal Nayakuralu, Anupriya Patel, Bhajapa MP Varun Gandhi, Rita Bahugunaku Kuda, Chotu Dakkanunnattu Telestondi. Maharashtra Nunchi, Poonam Mahajan, Pritham Munde Perlu, Parisilanalo Unnai. Article 370 Tolagimpu Samayamlo, Parliamentlo, Prasangamto Akattukunna, Ladakh MP Jamyang Singh Peru Kuda Vinipistondi. Matanga, Uttar Pradesh Nunchi Modu, Maharashtra, Madhya Pradesh, Pashchima Bengal, Bihar, Assamku Rendu Choppuna, Rajasthan, Jammu Kashmir, Odisha, Ladakhlaku, Okko Mantri Padavi Dakkanunnattu, Party Vargalu Chebutunnayi. గతానికి భిన్నంగా తాజా కేంద్ర మంత్రి వర్గంలో యువత మహిళకు అధిక ప్రాధాన్యం దక్కనుంది ఆది విద్యార్థికులు ప్రొఫెషనల్స్ మంత్రి పదవుల్లో కొలువు తీరనున్నారు 2024 ఎన్నికల టార్గెట్ గా పీఎం మోదీ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నారు ఈసారి జరిగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో యువతకు పెద్దపీట వేయనున్నారు ప్రధాని మోడీ దేశ చరిత్రలోనే అత్యధికంగా మహిళలు యువత మంత్రి పదవుల్ని అలంకరించనున్నట్లు సమాచారం ఇందులోను ఓబీసీకి దాదాపు 20కి పైగా సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పీహెచ్డీ, ఎంబీఏ, పీజీ ఇతర ప్రొఫెషనల్స్ కు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ప్రతి రాష్ట్రంలోనూ రీజనల్ సెంటిమెంట్ ఆకాంక్షలను ప్రతిబింబించేలా మంత్రివర్గ విస్తరణకు రూపకల్పన చేశారు మోడీ. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మంత్రి పదవుల పందేరం జరగనుంది. జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, పశుపతి పరాస్, నారాయణ రాణే, వరుణ్ గాంధీలకు పదవులు ఖాయమంటూ సంకేతాలున్నాయి. ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజల తర్వాత జ్యోతిరాదిత్య ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్లో సంక్షోభం తర్వాత బీజేపీలో చేరారు జ్యోతిరాదిత్య. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సీఎం పదవిని వదులుకున్న సోనోవాల్కు మంత్రి పదవి దక్కనుంది. ఎల్జేపీ చీలిక పక్ష నేత పశుపతి పరాస్ ఢిల్లీకి రావాలంటూ ఇన్విటేషన్ అందింది. కేంద్ర మంత్రి తవార్చంద్ గెహ్లాట్ కర్ణాటక గవర్నర్గా నామినేట్ అయ్యారు. దీంతో ఆయన స్థానం ఖాళీ అయింది. ఈయన రాజ్యసభ సభ్యత్వం 2024 ఏప్రిల్తో ముగియనుంది. టీఎంసీ, కాంగ్రెస్ల నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన దినేష్ త్రివేది, జితిన్ ప్రసాదల పేర్లు మంత్రివర్గంలో వస్తున్నాయి. వీరుకాక అప్నాదల్కు చెందిన అనుప్రియ పటేల్, బీజేపీకి చెందిన పంకజ్ చౌదరి, రీటా బహుగుణ, రామశంకర్ ఖతేరియా, లలన్ సింగ్, రాహుల్ కస్వన్ పేర్లు వినిపిస్తున్నాయి. యూనియన్ కేబినెట్లో 81 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మంది మంత్రులుగా ఉన్నారు. అంటే మరో 28 మంది వరకు మంత్రివర్గంలో చేర్చుకోవచ్చు. ఈ దఫా కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్తగా కేంద్ర సహకార శాఖను ఏర్పాటు చేసింది. బడ్జెట్ కేటాయింపులకు పూర్తి స్థానిక సార్థకత లభిస్తుందని మోదీ సర్కార్ యోచిస్తోంది. మోడీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సహకారంతో సమృద్ధి లక్ష్య సాధనకు కొత్త మంత్రిత్వ శాఖను సృష్టించింది. దేశంలో సహకార ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రత్యేక పాలనాపరమైన, న్యాయపరమైన, విధానపరమైన విధి విధానాలను ఈ మంత్రిత్వ శాఖ రూపొందించనుంది. సహకార సంఘాలు మరింతగా బలోపేతమై కింది స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ శాఖ తోడ్పాటును అందిస్తుంది. దేశంలో సహకార సంఘాల ఆధారంగా ఆర్థికాభివృద్ధి సాధించే నమూనా, ప్రయోగం ప్రస్తుతం చాలా అవసరమని కేంద్రం భావిస్తోంది. ఈ సహకార సంఘంలో ప్రతి సభ్యుడు బాధ్యతాయుతంగా పనిచేస్తారని చెబుతోంది.
రాష్ట్ర సహకార సంఘాల అభివృద్ధికి, సహకార సంఘాల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియలను క్రమబద్ధీకరించేందుకు కొత్త శాఖ కృషి చేయనుంది. ఈ శాఖ ఏర్పాటు ద్వారా సహకార సంఘాల ఆధారంగా అభివృద్ధితో కూడిన భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామంటూ ప్రభుత్వం సందేశమిచ్చినట్లయింది. కొత్త శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక మంత్రి ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులకు పూర్తి సార్థకత లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.